Hello friends, welcome back to my channel. Ee roju nenu meeku kobbari kebabs ela chesukoru chupistanu. Deeni kosam munduga manam oka glass biyyanni teeskoni rendu moodu saarlu wash cheskovali. Biyyanni manam rendu gantla paatu nanabettukovali. Deeni kobbari achchulu ledha kobbari muttukalu ani kuda antaru. Tarvata manam oka kobbarikaya teeskovali. Rendu ullipayalu oka 10 pachimirchi vellullipayalu jeelakarra inka ఎండుమిర్చి కూడా తీసుకోవాలి కారానికి సరిపడా తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి బియ్యం గరుకు లేకుండా చూసుకోవాలి తర్వాత కొబ్బరి ముక్కలు ఇంకా వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంకా జీలకర్రని కూడా వేసుకొని మనం బాగా మిక్సీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇదే విధంగా మనం salt కూడా సరిపడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మనం మిక్సీ చేసిన తర్వాత లాస్ట్ లో ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేసాక మనం ఒకసారి మిక్సీ చేసి ఆపేయాలి ఎందుకంటే మళ్ళీ ఉల్లిపాయలో రసం వల్ల మళ్ళీ బ్యాటర్ మనకి పల్చగా అయిపోవచ్చు సో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టుగా మనం మిక్సీ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు కబాబ్స్ ని చేసుకుందాం పదండి తర్వాత ఒక pan తీసుకొని pan హీట్ అయిన తర్వాత ఆయిల్ ని వేసుకొని దానిపైన మనం కబాబ్స్ లా ఇలా వేసుకోవాలి దీన్ని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవచ్చు ఇలా ఒక దాని తర్వాత ఇంకోటి వేసుకోండి మనం వీటిని డీప్ ఫ్రై కూడా చేయొచ్చు ఎప్పుడూ పొటాటోతో కాకుండా ఒకసారి ఇలాగా మనం కొబ్బరికాయతో కూడా కబాబ్స్ లా చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కి తిప్పుకోండి ఇలా చేసుకుంటే మనకి ఆయిల్ తక్కువ అవుతుంది అండ్ హెల్తీ కూడా ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం సర్వ్ చేసుకోవడమే ఇలా ఒక ప్లేట్ లో వీటిని తీసుకోండి ఇది మనం ఈవినింగ్ టైం స్నాక్ గా చాలా బాగుంటుంది దీంతో కావాలంటే మీరు కెచప్ తో గాని చట్నీ తో గాని సర్వ్ చేసుకోండి ఇది ఎంతో హెల్తీ కూడా మనకి చూస్తున్నారు కదా మనకి కొబ్బరి కబాబ్స్ రెడీ వీటిని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి సో మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching.